హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫేస్బుక్ పేజ్కి లైక్ బటన్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ లైక్ బటన్ అనేది మీ ఫేస్బుక్ పేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా పోస్ట్ని పేజ్లో పెట్టారనుకోండి, ఆ పోస్ట్కి ఎన్ని లైక్స్ అయితే వస్తాయో దాన్ని బట్టి మీ పోస్ట్ ప్రమోటింగ్ అనేది ఉంటుంది. మీ పోస్ట్కి ఎక్కువ లైక్స్ వస్తే ఈ ఫేస్బుక్ టీం వాళ్ళు మీ పోస్ట్ని ప్రమోట్ చేస్తారు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా. మీరు క్రియేట్ చేసిన పోస్ట్కి లైక్ని బట్టి ప్రమోటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైక్ బటన్ని మీ పేజ్కి ఎలా యాక్టివేట్ చేయాలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడైతే నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీ మెయిల్స్లో అలాగే మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో నా వీడియోస్ చూపిస్తాయి. అక్కడి నుంచి మీరు నా లేటెస్ట్ వీడియోస్ తెలుసుకోవచ్చు చూసి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ లైక్ బటన్ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ మీరైతే ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఫేస్బుక్కి అప్డేట్ ఉంటే అప్డేట్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. నేను నా ఫేస్బుక్ అయితే ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ యాప్కి అప్డేట్ ఇవ్వకపోతే ఇప్పుడే ఇచ్చేయండి. ఎందుకంటే మీరు అప్డేట్ ఇవ్వకుండా మీరు ఈ ఆప్షన్స్ని ఎనేబుల్ చేస్తే, ఐ మీన్ అప్లై చేస్తే ఆప్షన్స్ అయితే అది తీసుకోదు. కాబట్టి మీరు మీ ఫేస్బుక్ యాప్కి అప్డేట్ ఉంటే ఇచ్చేసేయాలి ఫస్ట్ ఫ్రెండ్స్. మీరు మీ యాప్కి అప్డేట్ ఇచ్చినాక మీ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫేస్బుక్ యాప్ని ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నా ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక నా పేజ్లోకి అయితే, నేను క్రియేట్ చేసిన పేజ్లోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నా పేజ్ ఇంటర్ఫేస్ అయితే హోమ్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫాలోయింగ్ ఆప్షన్ అయితే ఉంది, కానీ ఇక్కడ లైక్ బటన్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉన్న పేజ్కి లైక్ బటన్ని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో రైట్ సైడ్ నోటిఫికేషను ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని పక్కన మోర్ అని ఉంది కదా, త్రీ డాట్స్, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటే వచ్చేయండి. కిందకి స్క్రాల్ చేసుకుంటే వచ్చినాక ఇక్కడ ఎడిట్ పేజ్, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే చూపించినాయి ఫ్రెండ్స్. నేను పేజ్ క్రియేట్ చేసినప్పుడు డీఫాల్ట్గా ఈ టెంప్లెట్ అయితే తీసుకుంది. ఆ టెంప్లెట్ పేరు వచ్చేసి వీడియో పేజ్ ఫ్రెండ్స్. దీంట్లో చూసారు కదా మీరు, లైక్ బటన్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు క్రియేట్ చేసిన పేజ్కి లైక్ బటన్ ఉంటేనే మీ పేజ్ బాగా ప్రమోట్ అవుతుంది. అలాగే మీ పేజ్కి ఎవరైనా విజిట్ అయితే వాళ్ళు మీ పేజ్ని లైక్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. అప్పుడు మీరు ఆప్షన్స్ అయితే ఈ విధంగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ పేజ్ అనే టెంప్లెట్కి చివరిలో ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్స్ మీ పేజ్కి ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్గా మీరు ఫేస్బుక్ పేజ్ని ఎలా అయితే క్రియేట్ చేస్తారో దానికి రిలేటెడ్గా అయితే మీరు టెంప్లెట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు క్రియేట్ చేసిన పేజీ పొలిటికల్ పేజ్ అనుకోండి, దానికి సంబంధించిన టెంప్లెట్ని అప్లై చేయాలి. అలాగే మీరు క్రియేట్ చేసిన పేజ్ బిజినెస్ పర్పస్గా క్రియేట్ చేస్తే బిజినెస్కి సంబంధించిన టెంప్లెట్నే అప్లై చేయాలి. అలాగే మీరు ఏదైనా ఒక షాప్కి సంబంధించిన పేజ్ని క్రియేట్ చేస్తే దానికి రిలేటివ్గా, అంటే సర్వీసెస్ దానికి రిలేటివ్గా మీరు టెంప్లెట్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నా పేజ్ అయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ టెంప్లెట్ అయితే యూజ్ కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వీడు అయితే నాకు ఒక టెంప్లెట్ని రికమెండ్ చేస్తున్నాడు, అది షాపింగ్ అనే టెంప్లెట్ ఫ్రెండ్స్. షాపింగ్ అంటే ఇది ఒక బిజినెస్ పరంగా, ఐ మీన్ బిజినెస్ పరంగా మనం పేజ్ని క్రియేట్ చేస్తే ఈ టెంప్లెట్ని అప్లై చేయొచ్చు. కానీ నేను క్రియేట్ చేసిన పేజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి నేనైతే ఈ టెంప్లెట్ని అప్లై చేయలేను. అయినా చూద్దాము, వాడు మనకి రికమెండ్ చేస్తున్నాడు కదా, దీంట్లో టూల్స్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ లైక్ ఆప్షన్ ఉంది, ఫాలో ఆప్షన్ ఉంది, షేర్ ఉంది, సేవ్ ఉంది, తర్వాత రివ్యూస్ ఉంది, ఫొటోస్ ఉంది, తర్వాత షాప్. ఇప్పుడు షాప్ అంటే మంది షాప్ కాదు కాబట్టి మనకి ఈ టెంప్లెట్ యూజ్ అవ్వదు. నేనైతే ఈ టెంప్లెట్ని వాడట్లేదు, వాడు రికమెండ్ చేసిన. ఇప్పుడు నా పేజ్కి
నా పేజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి బిజినెస్ కూడా అప్లై చేయని టెంప్లెట్ని వీనస్. దీంట్లో టెంప్లెట్స్ ఏమున్నాయో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ లైక్, ఫాలో, షేర్, తర్వాత ఇక్కడ రివ్యూస్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇది కూడా నాకు యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు మీ పేజ్కి టెంప్లెట్ని ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు అప్లై చేసిన టెంప్లెట్ని బట్టి మీ పేజ్ ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్స్ మీ పేజ్కి ఎలా అప్లై చేస్తే మీ పేజ్ బాగా ఎక్కువగా ప్రమోట్ అవుతుందో నేను ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మన వీడియో ఇప్పుడు లైక్ బటన్ని ఏ విధంగా పేజ్కి అప్లై చేయాలో టాపిక్ అది కాబట్టి దాని గురించే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీరు టెంప్లెట్స్ ఎలా అప్లై చేస్తే మీ పేజ్ బాగా ప్రమోట్ అవుతుంది ఇంకో వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా పేజ్కి ఇక్కడ స్టాండర్డ్ అనే టెంప్లెట్ని అయితే అప్లై చేస్తాను. ఈ టెంప్లెట్కి ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లైక్ బటన్ ఉంది, ఫాలో ఉంది, షేర్ ఉంది, సేవ్ ఉంది, తర్వాత రివ్యూ ఉంది, వీడియోస్ ఉంది, ఫొటోస్ ఉంది, అబౌట్ ఉంది, కమ్యూనిటీ ఉంది, గ్రూప్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ అయితే నా పేజ్కి యూజ్ అవుతుంది. నేనైతే ఈ టెంప్లెట్ని అప్లై చేస్తున్నాను నా పేజ్కి ఫ్రెండ్స్. మీది కూడా క్రియేట్ చేసిన పేజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే, ఐ మీన్ మీరు కూడా యూట్యూబ్ పర్పస్కి యూట్యూబర్ అయితే మీరు క్రియేట్ చేసిన పేజ్ యూట్యూబ్ పర్పస్కి అయితే మీరు ఈ టెంప్లెట్ని అప్లై చేయొచ్చు. నేనైతే ఈ టెంప్లెట్ని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై చేసినాక సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేసాను. ఇచ్చినాక ఇక్కడ నేను ఇచ్చిన టెంప్లెట్ అయితే అప్లై అయిపోయింది. నా పేజ్కి ఇక్కడ పాపప్ అయితే ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది, ది టెంప్లెట్ హ్యాస్ బీన్ అప్లైడ్. ఓకే, నేను ఇచ్చిన టెంప్లెట్ని అయితే అప్లై చేసుకుంది. ఇక్కడ ఇంకో పాపప్ అయితే బ్లూ బాక్స్లో వచ్చింది, యువర్ టెంప్లెట్ హ్యాస్ బీన్ అప్డేట్, టేక్ ఏ లుక్ ఎట్ వాట్ చేంజ్. ఓకే, మనం అప్లై చేసిన టెంప్లెట్ పేజ్కి అప్లై అయింది, చేంజెస్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసుకున్నాను. మనకు ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ స్టార్ట్ టూర్ అని మీరు ఇచ్చేయాలి. ఇచ్చినాక మీ పేజ్ని, ఐ మీన్ మీ ఫేస్బుక్ యాప్ని రీఓపెన్ చేయండి. రీఓపెన్ చేసినాక మనం అప్లై చేసిన లైక్ బటన్ మన పేజ్కి అప్లై అయిందో లేదో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ నేను యాప్ను ఓపెన్ చేసినాక నా పేజ్లోకి వెళ్తున్నాను. నా పేజ్లోకి వెళ్ళాక ఈ విధంగా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మనకి ఫాలో బటన్ ఉంది కదా, ఇక్కడ ఫాలో బటన్ పోయి యాడ్ బటన్ వచ్చింది. ఇక్కడ దీని కింద యాడ్ బటన్ కింద వ్యూ యాజ్ అని ఉంది, వ్యూ యాజ్ దాని మీద ట్యాప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, తీసుకుంది లైక్ బటన్ అయితే ఆప్షన్ అయితే మనకు వచ్చేసింది. మనం ఇచ్చిన టెంప్లెట్ అయితే అప్లై అయిపోయింది నా పేజ్కి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ లైక్ బటన్ని మీ పేజ్కి ఏ విధంగా అప్లై చేయాలో ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను మీ పేజ్కి టెంప్లెట్స్ ఏ విధంగా అప్లై చేయాలి, టెంప్లెట్స్ అప్లై చేస్తే మీ పేజ్ ఎంత బాగా ప్రమోట్ అవుతుందో అని నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోని కూడా చూసి మీ పేజ్కి లైక్ బటను అలాగే రివ్యూ తర్వాత షేర్ ఫాలోయింగ్ ఆప్షన్స్ మీరు ఏ విధంగా మీ పేజ్కి ఎనేబుల్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా చూసి మీరు మీ పేజ్కి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి, అప్లై చేసుకోండి. మీ పేజ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా మీ పేజ్కి లైక్ బటన్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే.